పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీలు మాక్ పార్లమెంటు నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తీరుపై మండిపడుతూ చైర్మన్ వ్యవహార శైలిపై మిమిక్రీ చేశారు. రాజ్యసభలో చైర్మన్ హావభావాలను అనుకరిస్తూ నిరసన తెలిపారు. చైర్మన్ బాడీ లాంగ్వేజ్ ను టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు. ఆ మిమిక్రీని రాహుల్ గాంధీ తన ఫోన్లో చిత్రీకరించారు. ఎంపీల చర్యపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీలు మాక్ పార్లమెంటు నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తీరుపై మండిపడుతూ ఆయన వ్యవహార శైలిపై మిమిక్రీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణుడి తెలుసుకుందాం. కృష్ణ శంకరి, పార్లమెంటు ముందు విపక్ష ఎంపీలు మాక్ పార్లమెంట్ ను నిర్వహించారు. ఈ రోజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పైన విపక్ష ఎంపీలంతా కూడా మండిపడ్డారు. చైర్మన్ వ్యవహార శైలికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి విపక్ష ఎంపీలంతా కూడా మిమిక్రీ చేశారు. రాజ్యసభలో చైర్మన్ ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఆయన్ను అనుకరించడం జరిగింది. చైర్మన్ బాడీ లాంగ్వేజ్ ను కూడా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు. అయితే వీటన్నిటిని లోక్సభ సభ్యుడైనటువంటి ఎంపీ రాహుల్ గాంధీ చిత్రీకరించడం అన్నది ఇప్పుడు బీజేపీ ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని ఒక వివాదాస్పదంగా చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ మాక్ పార్లమెంట్ విషయం చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ దృష్టికి వచ్చినప్పుడు, కొద్దిసేపు క్రితం సభ ప్రారంభమైనప్పుడు ఈ విషయంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విధంగా జరగకుండా ఉండాల్సింది, ఎంపీలంతా కొంత సమయం పాటించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మొత్తం లోక్సభలో గత వారం 13 మందిని, అదేవిధంగా సోమవారం 33 మందిని సస్పెండ్ చేశారు. ఈ రోజు 50 మందిని సస్పెండ్ చేశారు. మొత్తం 141 మందిని రాజ్యసభలో ఇప్పటివరకైతే 46 మందిని సస్పెండ్ చేశారు. లోక్సభలో మొత్తం 95 మందిని, ఇటు రాజ్యసభలో మొత్తం 46 మందిని, మొత్తం 142 మందిని ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియబోతున్నాయి. అయితే ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 142 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అన్నది ఎప్పుడు కూడా లేదు. అందుకే ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎంపీలంతా తమ నిరసనలు వ్యక్తం చేశారు. నిజానికి అసలు పార్లమెంట్ మొత్తాన్ని కూడా బాయ్కాట్ చేయాలంటే ఈ రోజు ఇండియా కూటమి ఎంపీలు సమావేశం అయినప్పుడు నిర్ణయం తీసుకున్నారు మల్లికార్జున ఖర్గే చాంబర్ లో. కానీ ఆ తర్వాత తమ నిరసనను పార్లమెంట్ లో వ్యక్తం చేయాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్లమెంట్ వెలుపల బయట తమ నిరసనను వ్యక్తం చేస్తూ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా తమ నిరసన కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు 50 మందిని సస్పెండ్ చేశారు. అయితే కొద్దిసేపు క్రితం స్పీకర్ ఓం బిర్లా కార్యాలయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. ఈ యొక్క సస్పెన్షన్ మీద ఏం చేయాలి, తదుపరి పార్లమెంట్ ను ఏ విధంగా ముందుకు నడపాలి, ముఖ్యమైనటువంటి బిల్లులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా పాస్ చేయించుకోవాలి అన్న దానిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. మొత్తంగా 141 మంది పైన విపక్ష ఎంపీల పైన చర్యలు తీసుకోవటం అన్న దానిపైనే విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్ష ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఈరోజు మొత్తం సభలన్నీ కూడా స్తంభించాయి. భద్రతా వైఫల్యం ఘటన పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెల్లోకి కూడా తీసుకొచ్చి నినాదాలు చేశారు. మొదట ఉభయ సభలు 2 గంటలకు వాయిదా పడ్డాయి. తర్వాత సస్పెన్షన్ గురైన ఎంపీలు అడిగినటువంటి 27 ప్రశ్నలు కూడా లోక్సభ ప్రశ్నల జాబితా నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇటు వాయిదాల పర్వం కొనసాగుతుంది, అటు సస్పెన్షన్ల పర్వం కూడా కొనసాగుతూనే ఉంది. మరి తదుపరి వ్యూహం ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. మరి కొద్దిసేపట్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం కూడా
సమావేశం జరగబోతుంది అశోక హోటల్లో. ఈ రోజు 3 గంటల జరగాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. మమతా బెనర్జీ ఢిల్లీ బెంగాల్ నుంచి వచ్చారు. ఇటు స్టాలిన్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడానికి వచ్చారు. అఖిలేష్ యాదవ్ సో ఎంఎంఎల్ఏలంతా ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ డేపటమి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు తర్వాత ప్రధాని మోదీ అమిత్ షా ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. కొంత పార్లమెంట్ కొనసాగింపు పైన అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. 23 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయా లేకపోతే రేపు వెళ్ళడంతో ఈ సమావేశాలు నిరంతరంగా వాయిదా పడతాయనేది కూడా కొంత సస్పెన్స్ గా